ప్రైజ్ ది లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల ఆరాధన నిమిత్తమై అందరం లేచి ప్రభుని ఆరాధన చేసుకుందాం గడిచిన వారమంతా మనల్ని కాపాడి తన కృపలో భద్రపరుచుకొని సజీవులంగా ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి సంఘంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అందరం ఆరాధన చేద్దాం కొద్ది నిమిషాలు मन हृदया मन आलोचन मन समस्ता आयन को अपग्चंद देवड़ मन अंदर तो माटलागना मन बलपरचुलागना प्रार्थिदा इंटर आईन चूस्त संघा देवड़ दर्शन वारू देश सभवचन దేవుడు మనందర్ని తన ఆత్మతో అభిషేకించి ఐక్యపరిచినట్లుగా మనల్ని మనం దేవునికి సమర్పిద్దాం పరిశుద్ధుడవైన తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా ఇదీ కాలమైనా సజీవులముగానైనా నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు మమ్మల్ని రక్షించి కాపాడి ఈ వారమంతా నీ కృపలో భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు మా పనులన్నింటిలో తోడుగున్నందుకు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు మా ప్రతి అవసరత మీరు తీరుస్తున్నందుకు స్తోత్రాలు నిబిడలముగానైనా ఈ లోకంలో మమ్మలను ప్రత్యేక పరుచుకొని నిన్ను ఆరాధించే ప్రజలంగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు నేను నీ ఏర్పాటుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను సంఘాన్ని దర్శించండి నీ ఆత్మతో నింపండి మేమెక్కడుండి ఆరాధిస్తున్నా నీ బిడలమైనా నీ ఆత్మతో మమ్మల్ని ఐక్యపరిచి నేను నీకు సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించే కృపను భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఆయన పాటలు పాడుచుండగా నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈ స్తుతి ఆరాధన క్రీస్తులో సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ కొన్ని పాటలు పాడుకుందాం ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం నిరంతరం ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే
వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును అభిషేకించును ప్రేమానిది. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. Hallelujah, 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 Hallelujah. Prabhu sannidhilo aanandame, aanandame, ullasame. ప్రేమలు ప్రభు ప్రేమలు నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధి ఈ ఆదివారం ఈ నాలుగు గోడల మధ్య లేదు. మనం ఎక్కడున్నా మనతో పాటు ఆయన సన్నిధి ఉంది. అందుకని యెహోషువా కూడా నేను వెళ్ళే దగ్గర అంతా నీ సన్నిధి ఉండాలని ప్రార్థించాడు. అవును, మనం ఎక్కడున్నా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కనుక క్రైస్తవులు ఎక్కడున్నా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మనకు ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. హల్లెలూయా. ఎంతమంది సత్యాన్ని నమ్ముతున్నారు? అది వాస్తవం. మనకు మాత్రమే ఈ ఆనందం ఈ సంతోషం ఉంది, లోకానికి అది లేదు. కనుక లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా ఆకాశమందు నీవు నాకుండగా నాకు ఏ భయము లేదు. కనుక ఆయన మనతో ఉండగా మనకి ఏ భయం కూడా లేదు. దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శోధన బాధలు వ్యాధి రోగాలు నన్ను చుట్టినా, శోధన బాధలు వ్యాధి రోగాలు నన్ను చుట్టినా, నీవుండగా దిగు ఎందుకు నీవేనా ఆశ్రయం. నీవుండగా దిగు ఎందుకు నీవేనాశ్రయం. దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సాతాను సైన్యము గర్జించినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సాతాను సైన్యము గర్జించినా, దేవాని ఉండా భయమే. దేవాకాశమందు నీవుండగా నేనెవరికి
ఆకాశమందు నీవుండగా నీలివరికి భయపడను నా సొంత వారే వెలివేసిన నా స్నేహితులంతా నన్ను వీడిన నా సొంత వారే వెలివేసిన నా స్నేహితులంతా నన్ను వీడిన యేసును విడువవు ఎడబాయవు యేసును విడువవు ఎడబాయవు నా తాపని నా తండ్రి ఆధారం నీవే నా తాపని నా తండ్రి ఆధారం నీవే దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను కారు మేఘాలు నన్ను కమ్మిన సుడిగాలి వోలే శోధన వచ్చిన కారు మేఘాలు నన్ను కమ్మిన సుడిగాలి వోలే శోధన వచ్చిన నా తోడు నీడగా నిలిచావు దేవా నా తోడు నీడగా నిలిచావు దేవా నా బలం ఆశ్రయం నా యేసు నీవే నా బలం ఆశ్రయం దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను శోధన బాధలు వ్యాధి రోగాలు నన్ను చుట్టిన శోధన బాధలు వ్యాధి రోగాలు నన్ను చుట్టిన నీవుండగా దిగులెందుకు నీవేనా ఆశ్రయం నీవుండగా దిగులెందుకు నీవేనా ఆశ్రయం దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను హల్లెలూయా మనం దేనికి భయపడిన అవసరం లేదు సుడిగాల్ల శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ సుడిగాల్లో కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుంది అందుకనే పాడుకుందాం ఏది జరిగినా ఏదున్నా ఎల్లప్పుడూ నీకు స్తోత్రం అని చెబుదాం నిజంగా చెబుదాం ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా మనకేది జరగదు ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఏది జరిగినా స్తోత్రమయ్యా ఎవరు విడచినా స్తోత్రమయ్యా ఏది జరిగినా స్తోత్రమయ్యా ఎవరు విడచినా స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా
ఏనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఏనలేని దైవమా నీకేనయ్యా, అనాది దైవమా స్తోత్రమయ్యా, అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా. స్తోత్రము నీకేనయ్యా, వినలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, వినలేని దైవమా నీకేనయ్యా. జీవాధిపతివి స్తోత్రమయ్యా, జీవమిచ్చువాడా స్తోత్రమయ్యా. జీవాధిపతివి స్తోత్రమయ్యా, జీవమిచ్చువాడా స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా. వినలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా. వినలేని దైవమా నీకేనయ్యా, ప్రేమించువాడా స్తోత్రమయ్యా, స్వస్థపరచువాడవు స్తోత్రమయ్యా, ప్రేమించువాడవు స్తోత్రమయ్యా, స్వస్థపరచువాడవు స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రము స్తోత్రము ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా. వినలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, వినలేని దైవమా నీకేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనమందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. ఎల్లప్పుడు ఆయనకు స్తుతులు, ఘనత, మహిమ ఆరోపించబడాలి. మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఏది జరిగినా, ఎలా పరిస్థితులు ఉన్నా నీకు స్తోత్రం అని చెప్పగలిగిన స్థితిలో మనము ఆత్మీయతలో ఎదగాలి. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తాడు, కారణం ఆయన ప్రేమించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు. నీ బలహీనతల్లో తన బలాన్నిచ్చి నిన్ను లేవనెత్తువాడు ఆయన. అలాంటి తండ్రి మనకున్నాడు. తండ్రి బిడ్డలకి ఎప్పుడు కీడు చేయడు, తండ్రి బిడ్డల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టడు, తండ్రి బిడ్డల్ని ఎప్పుడూ శిక్షించడు. ఆయన ప్రేమించేవాడు కూడా. మన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి మనకు శిక్ష వచ్చినా ఎల్లప్పుడూ అది ఉండదు, కారణం ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ తండ్రిని ఆరాధిద్దాం. హల్లెలూయా. Thank you.
నా తండ్రీ నీవే నా దేవుడవు మా దేవుడవు మాతో పాటు ఉన్నవాడు హల్లెలూయా Amen.
రాకుండా నీ వారిని కాపాడలేవు కానీ నీ తండ్రి నిన్నెంతగా కాపాడుతున్నాడో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన సన్నిధి నీతో ఉంచుతున్నాడో ఒక్కసారి ఆలోచించు సంగమ అనేక సార్లు మనం దిగులు పడుతూ ఉంటాం చింతపడుతూ ఉంటాం నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని తండ్రి బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన ప్రేమ ఎంతగా మనల్ని కాపాడుతుంది గాఢాంధకారపు లోయల్లో మనమున్నా అక్కడ ఆయన ఉన్నాడు నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నాడు ఏ కీడు కలగకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడు గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు వారికంటే మనం ఘనులమని కాదు వారికంటే మనం గొప్పవారమని దేవుడు కాపాడట్లేదు కేవలం తన కృప మరొకసారి నీ హృదయం మీద చేయుంచి నా తండ్రివి నీవు నా దేవుడవు నీవు నన్ను నా కుటుంబాన్ని నీవెంతగానో కాపాడుతున్నావు అని మరొకసారి ఆ మొదటి వచనాన్ని పల్లవిని పాడుకుందాం ప్రతి ఒక్కరు నోటితో కాదు నడచిన నామతే మార్గము తరిచేయు నా తండ్రివే మార్గంలో ఆయన మనల్ని కాపాడుతున్నాడు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే పగలు ఎంద దెబ్బలు రాత్రి వేళ
భద్రతను బట్టి ఆయన స్తుతించు. ఆయన నీ తండ్రి. మన అడుగులు తప్పటి అడుగులు వేసినా మనల్ని కాపాడుతున్నాడు. నీ అడుగులను సరిచేస్తున్నాడు. సరి అయిన మార్గంలో నడువు అని నిన్ను నడిపిస్తున్నాడు. ఆ గొప్ప తండ్రి, నీకు ఉదయకాలం తండ్రిగా ఉన్నందుకు స్తుతించు. ఈ లోకంలో అది లేదు ఇది లేదు అని దిగులు పడకు. నిన్ను ప్రేమించే నీ తండ్రి ఉన్నాడు. చనిపోయినప్పుడు తనతో కూర్చుండబెట్టుకోవటానికి నీ తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అనాథులుగా విడిచిపెట్టకుండా నిన్ను పోషించి కాపాడి సరిచేసి నీతో ఉండే నీ తండ్రి ఉన్నాడు. అందును బట్టి మనం ధైర్యంగా ఆనందంగా ఈ లోకయాత్రలో ముందుకు సాగాలి. దిగులు, అసమాధానం సాతాను తీసుకొచ్చేది, ప్రేమ, సంతోషం, సమాధానం నీ తండ్రి ఇచ్చేది. కనుక నీ తండ్రి ఇచ్చే ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, ఈ ఉదయకాలం మేమందరము నీ పాద సన్నిధికి వచ్చాం. మా తండ్రివి, మా దేవుడవు, నీకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని మేము ఆరోపిస్తూ ఉన్నాం. మా జీవితాలు నీ గుణాతిశయాలను లోకానికి ప్రచురపరచున్నట్లు కృప చూపండి. ఈ ఉదయకాలం మీరందరూ, మేమందరము నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ స్తుతి యాగము క్రీస్తు యేసును అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సేకరిద్దాం. చలిగా ఉందా? మీకు ఫ్యాన్స్ కావాలమ్మా? ఫ్యాన్స్ ఏమంటారా? ఓకే. రాజుగారా, రాజు రాజుగా, రా రాజుగా, ఉదయించని బెత్లెహేములోన రాజుగా, క్రీస్తు రాజుగా, ఉదయించని ఈ భూమిలోన రాజుగా, రా రాజుగా, ఎత్తించని బెత్లెహేములోన రాజుగా, క్రీస్తు రాజుగా, ఉదయించని ఈ భూమిలోన లోకానికే శుభవార్తగా మానవాళి పరవశింపగా, లోకానికే శుభవార్తగా మానవాళి పరవశింపగా, నాలో నిందెను ఉల్లాసమే, నాలో నిందెను ఉత్సాహమే, నాలో నిందెను ఉల్లాసమే, నాలో నిందెను ఉత్సాహమే, రాజుగా, రాజుగా.
రాజుగా ఉదయించే నీ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తించే నీ బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించే నీ భూమిలోన నింగిలో వెలిసెను తారా వెళ్ళి జ్ఞానుల చూడా నింగిలో వెలిసెను తారా వెళ్ళి జ్ఞానుల చూడా దూత సైన్యమే ఆనంద భరితమై ఆర్భాట ధ్వని చేసిరి దూత సైన్యమే ఆనంద భరితమై ఆర్భాట ధ్వని చేసిరి రాజుగా రాజుగా ఏకించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన అంధకారం తొలగించుటకు అరుదించేను నీతి సూర్యుడు అంధకారం తొలగించుటకు అరుదించేను నీతి సూర్యుడు అక్షయ భాగ్యం అందింపవచ్చన నిత్య జ్యోతిగాయలలో అక్షయ భాగ్యం అందింపవచ్చన నిత్య జ్యోతిగాయలలో రాజుగా రాజుగా ఏకించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన నీవే మా దేవుడవు నడిపించే నాయకుడవు నీవే మా దేవుడవు నడిపించే నా నాయకుడవు శాంతికి అధిపతి జీవా జలనిధి వేరయ్యా నీకు సాటి శాంతికి అధిపతి జీవా జలనిధి వేరయ్యా నీకు సాటి రాజుగా రాజుగా ఏకించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన రాజుగా రాజుగా ఏకించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా లోకానికే శుభవార్తగా మానవాళియే పరవశింపగా నాలో నిండెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే నాలో నిండెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే రాజుగా హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. అందరూ కొద్ది నిమిషాలు మన ప్రభువుని స్తుతిద్దాం. ఎవరికి వారు ప్రభువుని స్తుతించండి. ఆన్లైన్లో పాల్గొన్న వారు కూడా మీరున్న స్థలాల్లోనే ప్రభుని మహింపరచండి, ఘనపరచండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమాస్వరూపి, స్తుతింపదగినవాడు, పూజ్యనీయుడు, ఆరాధనకు పాత్రుడు. మనమందరం ఆయన ఎదుట సాగిలపడవలసిన వారం. ఆయన మహోన్నతుడాయను అనే లేఖనంలో ఉన్నది. మన దేవునికి తగినట్టుగా ఆయన నామమును ఘనపరచుడి, సృష్టికర్త. హల్లెలూయ 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 హల్లెలూయ. యెషయా నీకు స్తోత్రాలు.
నిన్ను గణపరుస్తున్నా. అందరూ మీ నోటితో దేవానికి స్తోత్రాలు అని చెప్పండి. నన్ను బట్టి నీకు వందనాలు, నీకు మహిమ కలుగునగాక. నా జీవిత స్థితిగతులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అవి మంచైనా చెడైనా నువ్వు అనుమతించావు గనుక నేను అంగీకరిస్తూ నిన్ను మహింపరుస్తున్నాను. నా దేవుడవైన నీవే నా జీవితంలో మహిమ పొందాలి. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడవైన దేవా, ఉదయకాలం మేమందరము నీ సన్నిధికి వచ్చాం. నీ దివ్యవాక్యాన్ని ధ్యానించటకు మేము నీ సన్నిధిలో వేచి ఉన్నాం. మా మంచి బోధ కూడా మాతో మాట్లాడండి. నీ ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించండి. మేము నిన్ను ఎరగగలుగునట్లు మా మనోనేత్రాలు వెలిగించండి. నీ కృపచొప్పున నీ వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. నీ లేఖనాల్లో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యాలు నేను చూడగలుగునట్లు నా కన్నులు తెరు. ఈరోజు నాతో మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందమని ఈ స్తుతి యాగము క్రీస్తు యేసునందు అర్పించి ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలం మరొకసారి మనందరము దేవుని సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని మాటలు జీవపు ఊటలు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే యేసయ్య అంటాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కనుక లేఖనాలు చదువుతున్నప్పుడు మనము జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. అందుకే ఈ గ్రంథాన్ని మనం సులకనగా చూడొద్దు. ఈ గ్రంథం మానవుని చేతికి రాకూడదని సాతానుడు ఎంతో ఆటంకపరిచాడు. అయినా భక్తులు వారి ప్రాణాలు పెట్టి ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. టెండెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు ఆయన్ని హింసించి చంపేశారు. అలాగే గ్రంథం తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు కూడా భక్తులు వారి ప్రియులైనటువంటి వారిని కోల్పోయారు. ఎందుకంటే సాతానుడు ఈ దుష్టలోకంలో ఉన్నాం. దేవుని యొక్క వాక్కు ఈ భూమి మీద ఉన్న మానవులకి తెలియకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని యొక్క హృదయ రహస్యం. మనం టైటిల్ డీడ్ అంటాం. ఏదైనా ల్యాండ్ కొన్నప్పుడు ఒక డాక్యుమెంట్, ఆ ల్యాండ్ నీ స్వాధీనం కావాలంటే ఆ డాక్యుమెంట్ నీ చేతిలో ఉండాలి. ఆ డాక్యుమెంట్లో మీ తాత ఏం రాశాడో నీకు తెలియాలి, లేక నీ తండ్రి ఏం రాశాడో తెలియాలి. వీలునామా అంటాం కదా, ఆ వీలునామా ఎంత విలువైందంటే తండ్రి ఏమైతే దాంట్లో ఎక్స్ప్రెస్ చేశాడో అవన్నీ నీ పరమ చేయబడతాయి అధికారపూర్వకంగా. అలాగే దైవగ్రంథంలో దేవుడు తన హృదయ రహస్యాలు బయలుపరిచాడు. కానీ మనము అంతగా ధ్యానించాం ఆ గ్రంథాన్ని. ఏదో చదివేస్తాం బైబిలు అయిపోతుంది అనుకుంటాం, కానీ దైవగ్రంథం దేవుని యొక్క హృదయాన్ని మనం తెలియజేసేటువంటి ఏకైక గ్రంథం. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవంగా ఈ అంశాన్ని గురించి నేను ఎప్పుడూ బోధించలేదు. కారణం ఏంటంటే అది అర్థమయ్యే అంతటి అంశం కాదు. చాలా కష్టం ఆ అంశాన్ని అర్థం చేసుకోవటం. రెండవది, దాన్ని బోధించటం కూడా చాలా కష్టం. అయినా ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఆలోచన అని చెప్పాలి. అయితే దేవుని యొక్క ఆ మహాకృపను బట్టి ఈ తలంపులు దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక వాటిని పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. అయితే దీన్ని మనం మీ స్థాయిలో, అంటే మనం అర్థం చేసుకునే స్థాయిలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దైవ గ్రంథంలో మనం నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కష్టమైన అంశాలు రెండు. ఒకటి, దేవుని అధికారం అనేది. రెండవది, దేవుని మహిమ. మొదటి విషయాన్నైనా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుని మహిమ అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే దేవుని యొక్క మహిమ దేవుణ్ణే సూచిస్తోంది. దేవుని యొక్క అధికారము ఆయన స్థానాన్ని, ఆయన సింహాసనాన్ని తెలియచేస్తూ ఉంది. అయితే దేవుడు, మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడు, అసలు ఈ విశ్వానికి ఎందుకు పునాదులు వేశాడు అనే విషయాలు దేవుని నిత్య సంకల్పము, దేవుని నిత్య ప్రణాళిక అనే అంశం కింద చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అసలు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడో ఇక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నాయి. నాలుగవ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. అంటే దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? తన కృపామహిమకు మనం కీర్తి కలుగు చేయాలి. అలాగే పదకొండవ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము దేవుడు భూమి పునాదులు వేయబడక మునిపే మన కొరకు నిరీక్షించాడంట. చూడండి, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైన తర్వాత దంపతులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యేసరికి బిడ్డలు పుడతారులే అనుకుంటారు. మూడు సంవత్సరాలు అవగానే వారిలో ఒక ఆశ ప్రారంభమైంది, మాకు కూడా బిడ్డలు ఉంటే బాగుండని. పది సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదనుకో, ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మాకు కూడా బిడ్డలు పుడతారు అని నిరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ కొంతమంది అయితే ప్రారంభంలోనే ఆ పిల్లోడికి ఏదైనా వస్తువులు, బట్టలు, షాపింగ్కి వెళ్ళారు ఎక్కడికో, కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అవి చూసినప్పుడల్లా దేవుడు నాకు బిడ్డను ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఈ దుస్తులు వేయాలా అనుకుంటారు, నిరీక్షిస్తారు. దేవుడు అంట విశ్వానికి పునాదులు వేయబడక మునిపే తాము ఏ ఉద్దేశ్యంతో ఈ విశ్వానికి పునాదులు వేశాడో వారి కొరకు నిరీక్షిస్తూ వచ్చాడు, వారే మనం. అందుకని అంటున్నాడు, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. ఇక్కడ తన మహిమకు కీర్తి కలుగు చేయాలి అనేది ఈ వచనం చెబుతుంది. పై వచనమేమో తన కృపామహిమకు కీర్తి కలుగు చేయాలి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, ఒకటి కృప, రెండవది మహిమ. కృప మహిమ ఒకటి కాదు. మహిమ అంటే దేవుడు దాగి ఉన్నటువంటి దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవటం, అది మహిమ. కృప అనేటువంటిది దేవుడే కృప. అందుకే తీతు పత్రికలో ఆ కృప ప్రత్యక్షమై అని ఉంటుంది రెండవ అధ్యాయంలో. ఎవరా కృప? మానవులు భక్తిహీనతను విడిచి దైవ స్వభావంలో పాలిభాగస్థులు కావాలని ఆ కృప ప్రత్యక్షమైంది. అంటే దేవుడు తన కుమారుని యందు మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ కుమారుని ద్వారా మనము దేవుని యొక్క ఆత్మలోను, దేవుని యొక్క స్వభావంలోను, దేవుని యొక్క జీవంలోను పాలిభాగస్థులమయ్యాం. దేవుని జీవాన్ని మనము పాలిభాగస్థులమైనప్పుడు అది మనలోకి రావటం అంటే అర్థం ఏంటంటే, వి ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ ఆర్ వి ఎంజాయ్ హిజ్ లైఫ్. దేవుని యొక్క జీవాన్ని మనము ఆనందించాలి అని దేవుడు తన కృప చొప్పున తన మహిమను మనకు కనపరిచాడు.
కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తనలో ఉన్న దాన్ని మన ఆనందం కొరకు మన అనుభవం కొరకు అనుగ్రహించటం అనేది కృప. అయితే మహిమ అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న దాన్ని బయటికి బయలుపరచడం అనేటువంటిది మహిమ. ఈరోజున కృపను గురించి నేను చెప్పట్లేదు, మహిమను గురించి ఎక్కువగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రికలోకి రండి. అసలు మహిమ అంటే అర్థమేంటి ఈరోజు అది ఒక్కటి చూద్దాం. దేవుని చిత్తమైతే దేవుడు తాను బయలుపరిచిన విధానాన్ని బట్టి తాను ఇచ్చిన ప్రేరణను బట్టి సిరీస్ ఆఫ్ మెసేజెస్ చెబుతాను. ఎందుకంటే ఒక్కసారి చెబితే అర్థం చేసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది కనుక అసలు మహిమ అంటే అర్థమేంటో ఈరోజు చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1:3 ఆయన అంటే కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సును. కుమారుడు అంట ఎవరు? యేసు ప్రభు. దేవుడు అంటే ఇక్కడ తండ్రి అని అర్థం. తండ్రి మహిమ యొక్క తేజస్సు. ఈ మాటలు 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. 1 దేవుడు, 2 ఆయన మహిమ, 3 మహిమ యొక్క తేజస్సు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు చూడరు కూడా. దేవుడు ఎలాంటి వాడు? తను తాను బయలుపరుచుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఆ బయలుపరుచుకోవటం అనేటువంటిదే మహిమ. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ ఉంది, కరెంటు. ఈ కరెంటు కంటికి కనబడదు, అది ఎక్స్ప్రెస్ కావాలి అంటే ఇదిగో లైట్ ఉంది చూసారా, ఈ లైటు దాని వెనక ఉన్నటువంటి ఆ శక్తిని మనకి కనపరుస్తూ ఉన్నది. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్సింగ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది ఇట్ ఈస్ ఎ హిడెన్, దాగి ఉంది, అది మనకు కనపడదు. అది ఎంత శక్తి కలిగిందో మనకు అర్థం అవ్వాలంటే అది బయలుపరచబడాలి. అది బయలుపరచబడకపోతే మనకు తెలియదు. ఉదాహరణకి మీరు రోడ్ల అమ్మటి వెళ్తూ ఉంటే కరెంటు తీగలు ఉంటాయి. ఆ కరెంటు తీగల దగ్గర ఏమీ మనకు పెద్దగా రాసే ఉండదు, కానీ హైటెన్షన్ వైర్స్ ఉంటాయి, ఇంత లావు పెద్ద లైన్లు. అక్కడ రాస్తారు అపాయము, ఇది 33 kV అంటే 3,300 వాట్స్ కలిగినటువంటి ఇది. జాగ్రత్త, పొరపాటున మీరు పట్టుకుంటే కష్టం. ఇక పెద్ద లైన్లు ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి చూసారా. ఇంకా అవైతే 1,000 kW పవర్ దాంట్లో ఉంటుంది. పొరపాటున ఇది కరెంటు తీగే కదా, ఏదో ఒక రాడ్ కదా అని పట్టుకుంటే ఒక క్షణంలో మస్ అయిపోతారు. ఏం జరుగుతుంది? దానిలో దాగి ఉన్నటువంటి శక్తి నీ ద్వారా బయటికి రావాలి అంటే దాన్ని తట్టుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. నువ్వు దాన్ని తట్టుకోలేనప్పుడు దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు. ఉదాహరణకి 2 వైర్లను తీసుకుని కరెంట్లో పెట్టి మనం అంటించామనుకోండి, మండిపోద్ది, కాలిపోతుంది. ఆ బల్బు చూడండి చక్కగా వెలుగుతుంది. కారణం ఏంటంటే దానిలోకి వచ్చినటువంటి కరెంటుని మనకి ప్రకాశింపచేయగలిగేటువంటి కెపాసిటీ ఆ లోపల ఏదో పెట్టాడు. ఆ ఫిలమెంట్ అంటాం చూసారా, ఆ ఫిలమెంట్ కొరకు దాన్ని కనుక్కోవటానికి థామస్ ఎడిసన్ అనేటువంటి ఆయన 100 ఎక్స్పెరిమెంట్లు చేశాడు. వెలుగు రావాలి, ఆ వెలుగు రావాలంటే అది దాన్ని తట్టుకుని మాడిపోకూడదు. అది మాడిపోయిందంటే వెలుగు బయటికి రాదు. అది రాకోకుండా ఉండాలంటే ఎలాంటి పదార్థాలని కలిపితే అది మాడిపోకోకుండా ఆ శక్తిని వెలుగు రూపంలో బయటికి ఇస్తుంది అని ఎక్స్పెరిమెంట్లు చేసి తాను విజయం సాధించాడు. కనుక ఈ రోజున మనం లోకమంతా వెలుగుమయమైంది దాగి ఉన్నటువంటి ఆ శక్తి వలన. అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయబడుతూ ఉన్నది. అలాగే దేవుడు మహిమ కలిగినటువంటి వాడు, ఆ లోపల ఆ శక్తి ఉన్నది, ఆ జీవము. అసలు ఆ జీవము ఎలాంటిదంటే చాలా మహిమ కలిగింది.
అయితే ఆ మహిమను ఏ మనుషుడు చూడలేడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో మహిమ ఉంది, ఉదాహరణకి అది బయటికి వస్తున్నప్పుడు మనకు కనబడుతుంది, కానీ అసలు ఆల్రెడీ ఎక్కడుంది, లోపల దాగి ఉంది. దేవుడు మహిమ కలిగినటువంటి వాడు, ఆ మహిమ మనకు అసలు కనపడటం లేదు, దాంట్లో గొప్ప శక్తి ఉన్నది. ఉదాహరణకి మోషే అంటాడు, దేవా నీ మహిమను నాకు కనపరచు, నాకంతే చాలు. ఇది చాలా కష్టమైనటువంటి పని, దేవునికి కూడా అది కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా పిల్లోడు, నానా నేను బ్యాటరీని పట్టుకున్నాను, బ్యాటరీని రెండు వైర్లు పెట్టి ఇలా పెట్టాడు, వెలిగింది బల్బు, వెలిగింది, దాన్ని పట్టుకున్నా ఏం షాక్ కొట్టదు, దీన్ని పట్టుకున్నాను కదా దాన్ని పట్టుకుంటానని అంటుకుని అన్నాడు అనుకోండి ఏమవుతుంది, షాక్ కొట్టింది. అదే హైటెన్షన్ వైర్ని పట్టుకున్నాడు అనుకోండి, షాక్ కాదు బూడిది మిగిలిద్ది. దానిలో చాలా శక్తి మహిమ దాగి ఉంది. మోషే నువ్వు కోరిన కోరిక సరైంది కదా, నన్ను చూచి బ్రతికే నరుడు భూమి మీద లేడు, అయినా నువ్వు అడిగావు కాబట్టి నిన్ను ఒక బండ సందులో పెడతాను. ఆ బండ సందులో దేవుడు పెట్టి చేత్తో మూసేశాడంట, ఇలా ఇలా మూసి ఆయన దాటి అలా వెళ్ళిపోయేటప్పుడు కొంచెం అలా తీశాడు. ఎవరి క్షేమం కొరకు? మోషే క్షేమం కొరకు. మోషే లాంటి గొప్ప భక్తుడే దాన్ని తట్టుకోలేకపోయాడు. ఏ మానవుడు దేవుని యొక్క మహిమను చూడలేడు, మహిమను ఎక్స్ప్రెస్ చేయలేడు కూడా, దాన్ని బయటికి చూపించగలిగేటువంటి వాడు ఒక్క కుమారుడు మాత్రమే. ఆ కుమారుడు దాన్ని తట్టుకుని లోకానికి చూపించగలవాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడు గనుక, ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి గనుక. ఇంకొక వచనం చదువుదాం, యోహాను సువార్త 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడు చూడలేదు, మోషే కూడా చూడలేదు, చూచి బ్రతికే నరుడు ఎవడు లేడు, ఆయన మహిమ మనుషుడు చూడగలిగినటువంటిది కాదు, చూడలేడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ త్రిత్వములో ఉన్న రెండో వ్యక్తి ఆ కుమారుడు, ఆ మహిమను మనకి బయలుపరిచాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు దాగి ఉన్నటువంటి మహిమ కుమారునిలో బయలుపరచబడింది. అది ఎంతగా బయలుపరచబడిందంటే దేవుని యొక్క మహిమ ఎంత ఉందో అదంతా కూడా బయలుపరచబడింది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, కుమారుడు దేవుని మహిమ అంటలా, దేవుని మహిమ యొక్క తేజస్సు. అండ్ అర్థమేంటి, దేవునిలో 100% మహిమ ఉంటే ఆ మహిమను ఉన్నది ఉన్నట్టుగా లోకానికి చూపించగలిగినటువంటి వాడు యేసు ఒక్కడి. ఆ తేజస్సు, ఆయన ఎంతగా ప్రకాశించాడంటే ఈ భూమి మీద ఈ విశ్వములో తండ్రి ఎలా ఉన్నాడో అలాగే ఆ మహిమను లోకానికి కనపరిచాడు. ఎలా ఉన్నాడు తండ్రి? తండ్రి గుణాలు ఎలాంటివో ఆ గుణాలను లోకానికి చూపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి కుమారుడు. ఆ కుమారుడు మానవ రూపం దాల్చినప్పుడు మానవ జాతికి దేవుని మహిమ ఎలా ఉంటుంది అంటే అర్థమేంటి, దేవుని సత్యం ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన నీతి ఎలా ఉంటుంది, ఆయన న్యాయం ఎలా ఉంటుందో కనపరిచాడు. హల్లెలూయా. అది చూచినప్పుడు దేవుడు ఇలా ఉంటాడా, ఇంత ప్రేమామయుడా, అవును ఇంత ప్రేమామయుడే, ఇంత సత్యవంతుడా, అవును ఆయన అంతటి సత్యవంతుడు, కనుకనే మానవుని యొక్క పాపం కొరకు తన కుమారుణ్ణి బలి చేయటానికి వెనుతీయలేదు. ఎందుకు బలి చేయాలి? మనిషిని ప్రేమిస్తున్నాడు, మనిషి పాపాత్ముడు, ఈ పాపాత్ముడైనటువంటి మానవుడు దేవుని యొద్దకు రాలేడు,
అయినా ఆయన ప్రేమ అమితమైనటువంటిది కనుక ఆ ప్రేమను బట్టి మనుషులను రక్షించాలనుకున్నాడు. సత్యం ఒప్పుకోవట్లేదు ఆయన సత్యం, కాబట్టి తన కుమారుణ్ణి పంపాడు. నా కుమారుడా, మనుషులు నేను రక్షించాలనుకుంటున్నాను, కానీ వీళ్ళు పాపాత్ములు, వాళ్ళ శిక్ష ఎవరైనా భరించాలి. తండ్రి, నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. సో యేసు యొక్క శిలువ మరణము దేవుని యొక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. అందుకే కదా యేసులో కృప సమృద్ధిగా ఉన్నది, సత్యము సమృద్ధిగా ఉన్నది. సో యేసు ప్రభు తండ్రి మహిమను కనపరిచాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క గుణాలను తన జీవితము ద్వారా ప్రకాశింపజేశాడు. అందుకే భక్తుడు పౌలు అంటాడు, ఆయన ఎవరో యూదులకు తెలిసి ఉన్నట్లయితే ఆయన మహిమాస్వరూపి అయిన దేవుని కుమారుడని వారికి తెలిస్తే, అంటే దేవుని మహిమ యొక్క స్వారూప్యము క్రీస్తులో లోకానికి కనపరచబడింది. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, దేవుడు ఎలాంటి శక్తి కలిగినటువంటి ఎలాంటి మహిమ కలిగిన వాడో ఆ మహిమను తనలో కలిగినటువంటి వాడు కుమారుడు. ఆయన ఎంతగా లోకానికి దాన్ని కనపరిచాడంటే ఆ మహిమ ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశింప చేయగలిగినటువంటి వాడు. ఉదాహరణకి చూడండి, మన ఇంట్లో ముఖ్యంగా మన బాత్రూంలో చాలామంది చిన్న బల్బు పెడతారు కరెంట్ ఎందుకు కాల్చాలని. గడ్డం చేసుకుంటూ బయటకు చూసుకుంటూ గడ్డం ఎక్కడదక్కడే ఉంటుంది. కొన్నిసార్లు హోటల్లో కూడా నేను ఎప్పుడు రిసెప్షనిస్టులు చెప్పొస్తాను, అన్నీ బాగున్నాయ్యా, అక్కడికి లైట్ సరిగ్గా లేదు, గడ్డం చేసుకోవాలి కదా, కరపట్టల కరెంట్ లేదా లోపల ఉంది, ఎందుకు కనపట్టలేదు, దాన్ని తీసుకోగలిగే కెపాసిటీ కలిగిన బల్బు ఇక్కడ పెట్టలా. ఇది ఎంత బ్రైట్గా వస్తుందంటే వెలుగుమయం చేయొచ్చు. ఆ వెలుగుమయం కావాలి అంటే గది అంతా కరెంటుని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి బల్బు కావాలి. అంతేనా, లేదనుకేమవుతుంది, కరెంటున్నా అలాగే. ఏ మానవుడు దేవుని మహిమను లోకానికి కనపరచలేకపోయాడు, కనపరచలేదు, ఒక్క కుమారుడు తప్ప. అయితే ఇప్పుడు సంఘం కనబరుస్తుంది, ఆ తర్వాత చూద్దాం. ఈరోజు అసలు మహిమ అంటే ఏంటో మీకు అర్థం కావాలి కనుక దాని మీదే ఉందాం. అది కనపడాలి, తండ్రి కుమారుడు కనపరిచాడు, ఎక్స్ప్రెస్. ఎందుకు కనపరచగలిగాడు, కారణం ఏంటంటే ఆయన త్రిత్వములో రెండో వ్యక్తి కుమారుడు, ఎక్స్ప్రెస్ చేశాడు. ఇప్పుడు ఈ మహిమను గురించి మానవ కోణంలో చూద్దాం, దేవుడు ఏం చెప్పాడు అసలు మహిమను గురించి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి, మొదటి పత్రిక 11:7, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయున్నాడు, గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ అయ్యున్నది. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి పురుషుడంట దేవుని మహిమ, స్త్రీ పురుషుని మహిమ. ఎలాగు, క్రింద దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఇక్కడ విషయం ఏంటి అసలు, స్త్రీ పురుషుని మహిమ ఎలా అయింది, స్త్రీ పురుషునిలో నుండి వచ్చింది. పురుషునిలో నుండి వచ్చిందంటే అర్థం ఏంటంటే అసలు స్త్రీ బయటికి రావటానికి మూలమైనటువంటి వాడెవరు, పురుషుడు. పురుషుడే లేకపోతే స్త్రీ లేదు. అందుకే కదా కింద ఏమన్నాడు చూడండి, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. అయ్యా మేము తక్కువ వాళ్ళమా అనేది
కొంచెం అక్కడ పెట్టండి. ముందు మహిమ అనేది అర్థం చేసుకుందాం. పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడింది. అయితే పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడాలి అంటే అది స్త్రీ పురుషునిలో నుండే రావాలి. పురుషునిలో నుండి రానటువంటి వ్యక్తి ఏది కూడా ఈయనకి సాటి అయిన సహాయము కానేరదు. కారణం ఆ పురుషుని యొక్క జీవము, ఆ పురుషునిలో ఉన్నటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తే ఆయన యొక్క మహిమను లోకానికి కనపరచగలదు. సో ఆ మహిమ ఎవరు? అందుకే కదా ఇప్పుడు చూడండి, జనరల్గా లోకంలో చూడండి, ఒక పురుషుడు ఎంత నాయకత్వపు లక్షణాలు కలిగినా, సామర్థ్యం కలిగిన వాడైనా, ఆ వ్యక్తి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే, నేను పొలిటికల్ లీడర్స్ గురించి చెప్పట్లా, అసలు దైవికమైనటువంటి కోణంలో తీస్తే చూస్తే, ఏ పురుషుడు తన భార్య విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని గౌరవిస్తారు. ఒకవేళ గౌరవించకపోతే అర్థం, ఆ వ్యక్తిని భార్య సరిగ్గా లేదనుకోండి, భార్యను ఎప్పుడు కొడతాడు, విడాకులు ఇస్తాడు అనుకోండి, గౌరవిస్తారు ఆయన్ని? ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, పదవి ఉంది కాబట్టి, ఆయన సిగ్నేచర్ చేస్తే ఏదో వస్తుంది కాబట్టి నమస్కారం చేస్తారు. అటు వెళ్ళిన తర్వాత పోరా, నువ్వు చెప్పేది ఏంటి మాకు, నీ బతికే సరిగ్గా లేదు, ఇటు పెళ్ళని కొడతాడండి అంటారు. సేవకుల్లో కూడా అలా అన్నవాళ్ళు ఉన్నారు. ఏమైంది? నీ మహిమ అని మహిమ అంటే అర్థం తా చెప్పాను కదా, దాగి ఉన్నదాన్ని బయటకు తీసుకురావటం, అది మహిమ. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో చాలా గొప్ప సారం ఉంది అనుకుందాం. ఒక మామిడి చెట్టు, మంచి చెట్టు అది. అప్పుడప్పుడు నేను మామిడి తోటలోకి వెళ్ళినప్పుడు మామిడికాయలు ఏమైనా ఉన్నాయని చూస్తా. కాని కాలంలో వెళ్తే కాయలు ఎందుకు ఉంటాయి? అది వేసవి కాలంలో ఉంటాయి. ఏదేమైనా ఆ చెట్టంగా చూడగానే ఏదన్నా ఒకటన దొరికిద్దని చూస్తే ఏం దొరకవు. కొన్నిసార్లు వెళ్ళి చూసామనుకోండి, ఆ కాయని తిన తీసుకోగానే ఆ కాయని నోట్లో పెట్టుకొని ఎంత రుచిగా ఉంటుందంటే ఆ నోటికి తగలగానే ఏమనిపిస్తుంది, అబ్బా. అది ఇది దాని యొక్క మహిమ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయబడింది? ఇదిగో ఈ పండులో. అది నోట్లో పెట్టుకున్నప్పుడు, అయితే అది నోట్లో పెట్టుకుని నేను తింటున్నప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్. ఆ ఎంజాయ్మెంట్ అనేది గ్రేస్, ఆ దాని రుచి అనేది మహిమ. అయితే ఆ మహిమ దేంట్లో నుంచి బయటకు వచ్చింది? పండులో నుంచి వచ్చింది. ఇప్పుడు పురుషుని యొక్క మహిమను బయటికి కనపరిచేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే భార్య. అందుకే బౌలు అన్నాడు, స్త్రీ పురుషుని మహిమ అంటే ఉద్దేశం ఏంటంటే ఆమె ఆయనలో నుండి వచ్చింది, ఆయన్ని కనపరిచేటువంటి వ్యక్తి. అందుకే ఇప్పుడు పెళ్ళి కాకోకుండా పిల్లలు ఎవరు కనపడతారా? పెళ్ళి కాకుండా పుడతారనేది కాదు నా ఉద్దేశం. జనరల్గా దేవుడు ఏం పెట్టాడు? భార్య భర్తలు. ఎందుకు పెట్టాడు ఈ సంబంధం? ఇప్పుడు నీ భార్య ద్వారా నీవు సంతానాన్ని కనాలి. ఎవరి ద్వారా? నీ భార్య ద్వారా కనాలి. నీలో ఆ సామర్థ్యం ఉన్నది, నీలో ఆ జీవ కణాలు ఉన్నవి, అవి పిల్లలు నీ గర్భంలో ఉన్నారు. వారు నీకు రేపు నీ మహిమను కనపరిచేటువంటి వారు, నీకు ఘనత తీసుకొచ్చేటువంటి వారు. ఆ ఘనత తీసుకొచ్చేవారు నీ గర్భంలో దాగి ఉన్నారు. వారిని భూలోకానికి తీసుకొచ్చేటువంటి సాటి అయిన సహాయాన్ని ఇదిగో నీలో నుంచే ముందు పక్కలో నుంచి తీస్తున్నాను. ఆ ప్రక్కలో నుంచి ఒక స్త్రీని నిర్మించాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, స్త్రీ పురుషుని యొక్క మహిమ కారణం ఏంటంటే ఆ పురుషునిలో నుండి బయటికి వచ్చింది. అలాగే ఇంకొక మాట అన్నాడు, పురుషుడు దేవుని మహిమ. ఎలాగూ? ఇప్పుడు ఆది కాండంలోకి రండి ఇంకొకసారి. మొదటి అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను,
ఇప్పుడు నరుణ్ణి దేవుడు సృష్టించాడు, నరునికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన మహిమను ఈ మనుష్యుని ద్వారా లోకానికి, ఈ విశ్వానికి కనపరచాలి అనుకున్నాడు. అది దేవుని ఆలోచన. సో ఇప్పుడు మహిమ అంటే అర్థం ఏంటంటే, దాగి ఉన్నటువంటి వ్యక్తిని బయటికి చూపించేది మహిమ. ఉదాహరణకి కుమారులు తండ్రి కంటే అలంకారాలని సామెతల గ్రంథంలో చూద్దాం. ఆ వచనాన్ని సామెతల గ్రంథం 17:6 సామెతల గ్రంథం 17:6 కుమారులు, కుమారుల కుమారులు మనుమలు వృద్ధులకు కిరీటము. మనుము సంతానం అంటే వృద్ధులకు కిరీటం. కారణం ఏంటంటే, ఇక్కడ ఇంకొక ఆధ్యాత్మికమైన సత్యం ఉన్నది. యేసయ్య అంటాడు, మీరు ఫలించండి, ఫలించి మీ ఫలము నిలిచి ఉండాలి అంటాడు. ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఇప్పుడు నాకు బిడ్డలు, ఒక వ్యక్తికి బిడ్డలు పుట్టగానే ఫలించాడు, ఆ వ్యక్తి కుమారుడు అతనికి పెళ్ళయ్యి మరలా పిల్లలు పుట్టలేదనుకోండి, ఈ తండ్రి ఫలం నిలిచి ఉన్నట్టు కాదు. ఒకవేళ కుమారుడు చనిపోయాడు, అయిపోయింది. అలా కాకుండా ఆ కుమారుడికి పెళ్ళయింది, అతనికి మనుమళ్ళు కొడుకులు పుట్టారు, అంటే ఇప్పుడు ఈయనకి ఎవరు పుట్టారు? మనవాళ్ళు పుట్టారు. తండ్రి చచ్చిపోయాడు అనుకుందాం, తండ్రి అంటే ఆ మధ్యోడు చచ్చిపోయాడు, అయినా తాత ఫలం నిలిచి ఉంది. ఎవరు ఆ ఫలం? నిలిచి ఉన్న ఫలం ఎవరు? మనుములు. ఫలం ఎవరు? బిడలు. సో ఇక్కడ అందుకే మనుములకి తండ్రి, తాత యొక్క ఆస్తి మీద మనుములకి అధికారం ఉంటుందని మనకు చట్టాలు చెబుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, తాత యొక్క వారసత్వానికి, ఆస్తికి కానీ తనకున్న వాటికి ఇతడు వారసుడు. నిలిచి ఉండే ఫలం ఇది, ఇది కాదు, మధ్యది కాదు, కుమారులు కాదు. అందుకే కుమారులైన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, కనీసం మీ నాన్న కొరకన్నా చేసుకో, ఫలం నిలిచి ఉంటుంది. కొంతమంది దేవుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి పిలిచాడు, అది స్పెషల్ గిఫ్ట్. పౌరు లాంటి వాడు అయితే ఊరికి పెళ్లి చేసుకోకుండా ఉండొద్దు. దీని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం చాలామందికి అర్థం కావట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను ఫలించాను నా కుమారుడు, వాడికి రేపు పెళ్ళయి మనమడు పుట్టాడు అనుకో, నాకు ఇంక చాలు, అయిపోయింది, నా ఫలం నిలిచింది. అది ఇప్పుడు ఇప్పుడు నిలిచినట్టు కాదు, నా ఫలము నిలవాలి. ఆ ఫలం అంట తాతలకు కిరీటము. కిరీటం ఎందుకు పెట్టుకుంటాం? గౌరవ సూచన, మహిమ. ఆ మహిమ, ఇప్పుడు కిరీటం ఎంత పెద్దగా ఉంటే అంతటి మహారాజుగా ఎంచుతారు. కాబట్టి కిరీటం ఎంత పెద్దగా ఉంటుందో అంత మహిమ నాకు కలుగుతుంది. అప్పుడప్పుడు నేను మా ఊరు వెళ్ళినప్పుడు కొంతమంది, నేను నా చిన్నప్పుడు ముఖ్యంగా, నేను మా ఊర్లో ఎక్కువ లేను, బయట ఎక్కువగా చదువుకున్న బయటకు వచ్చి, మా ఊరు వెళ్ళినప్పుడు ఎవరన్నా అడిగేవాళ్ళు, ఎవరబ్బాయి అయ్యా అని. నేను మా మేనమామ పేరు చెప్పేవాడిని, ఎందుకంటే మా నాన్నగారి పేరు అంత తెలుసు కానీ మామూలుగా చెప్పేవాడిని. పండు మేనల్లుడి నండి అంటే ఆయన పేరు పండు, పండు అంటారు మా మేనమామని. అంటే జానసుందరం గారు అబ్బాయివా అనేవాళ్ళు. మా నాన్న పేరు జానసుందరం. తర్వాత కొంతమంది, అరే నువ్వు జర్మీ గారు మనవడవు కదూ, మా తాత పేరు జర్మియా, జర్మీ గారు మనవడవా? ఎప్పుడో చచ్చిపోయాడు మా జర్మి, మా తాతనే నేను చూడలా. మా నాన్న చూశాను కానీ అప్పుడు 2 సంవత్సరాలు, అప్పుడు నాకేం గుర్తుంటుంది, అప్పుడే చనిపోయాడు. కానీ ఇదిగో జర్మీ మనవడు ఇక్కడ ఉన్నాడు. జర్మియా ఫలించటమే కాదు, ఆయన ఫలం నిలిచి ఉన్నది. ఇప్పుడు మా తాత, మా నాన్న ఫలించాడు, ఆయన ఫలం నిలిచి ఉంది. ఎవరు ఆయన ఫలం? ఇదిగో నా కుమారుడు. రేపు నా కుమారుడిని చూచినప్పుడు ఎవరు అయ్యా, తిమోతి గారు అబ్బాయిని అంటాడు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా,
జ్ఞానసుందరం గారి మనవడవా అంటే అర్థమేంటి? ఆయన అతన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాడవు, అది మహిమ. సో ఇక్కడ కిరీటం అన్నది. ఇంక రెండో భాగంలోకి వద్దాం. ఆరో వచనం, తండ్రులే కుమారులకు అలంకారము. ఇక్కడ తండ్రులే కుమారులకు అలంకారము అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నీ ద్వారా ఇప్పుడు నువ్వు నీ తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ యాక్చువల్లీ యువర్ ఫాదర్ త్రూ యూ. తండ్రిని ఎప్పుడు కొడుతున్నావు అనుకో, నీ మహిమను నువ్వు. ఇక్కడ మహిమ అనేటువంటిది రెండు విధాలుగా మనకి కనబడుతుంది. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? తన మహిమను లోకానికి కనపరచాలి. ఏది దేవుని మహిమ? కనపట్టలేదు, కుమారునిలో కనపడింది. కుమారుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎంతగా ఎక్స్ప్రెస్ చేశాడంటే, దేవునిలో ఎంత మహిమ ఉందో అంత 100% మహిమను ప్రకాశింపజేశాడు. ఆ మహిమ యొక్క తేజస్సులో దేవుడు ఎలాంటి వాడో అర్థమైంది. అలాగైతే యేసు యొక్క మహిమను సంఘము లోకానికి తేటపరచాలి. అదే పౌలు యొక్క వాదన మిగిలినటువంటి పత్రికల్లో, ఆయన మహిమను మనం కనపరుచు వారము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏంటి ఆయన గుణాతిశయాలంటే? సంఘానికి వచ్చి చప్పట్లు కొట్టి ఎగరటమా? ఎగరో దంటలా, చప్పట్లు కొట్టో దంటలు లేదు. ఇంటికి వెళ్తేనే బూతులు, పక్కోడు చూస్తే అసూయ. ఏం క్రైస్తవులండి వీళ్ళు? అప్పు చేస్తారు తీర్చరు, మాట చెబుతారు మాట నిలబెట్టుకోరు. నువ్వు మాట నిలబెట్టుకోకపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ తండ్రి మహిమను. ఇప్పుడు లైట్ మనం స్విచ్ ఆఫ్ చేసినట్టు చేసేస్తున్నాం. ఈ మధ్య లైట్లకు కూడా స్విచ్లు వచ్చినాయి. ఇటు ఫ్యాన్ తిప్పినట్టు తిప్పితే లైట్ తగ్గుతూ ఉంటుంది, డిమ్ అవుతూ ఉంటుంది. నువ్వు ప్రకాశింప చేయవలసిన వాడవు. దేవుని మహిమను నువ్వేం చేస్తున్నావు? డిమ్ చేస్తున్నావు. కారణం మనలో ఉన్న దుష్టత్వం, చెడు. అసలు నేను ఎవరిని? నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు. అంటే అర్థమేంటి? ఆయనలో ఉన్న జీవము నా ద్వారా ప్రకాశింపబడాలి. నా దేవునికి నా ద్వారా మహిమ రావాలి. నేను చెప్పింది చెప్పినట్టుగానే చేయాలి. ఈరోజున ఉదాహరణకి మనం మందిరం కట్టుకోవాలనుకుంటే కట్టేయచ్చు. నాకున్నటువంటి స్థానానికి అవకాశానికి మోసం చేస్తే ఈ బిల్డింగ్ ఏముంది, ఒక ఎకరం కొని పెద్ద మందిరం కట్టేయచ్చు. ఇట్టే నో, నా దేవునికి అది మహిమ తేదు. సాతానుడు నా దేవుణ్ణి ఎదుట తలెత్తుకుంటాడు, వాడు ఎత్తుకోకూడదు. నా దేవుడు ఎత్తుకోవాలి. నా తండ్రికి అవమానం కలగకూడదు. కుమారులారా, భూలోక పరిధిలో కూడా చూసుకో, నీ తండ్రికి నువ్వు అవమానం తెస్తున్నావా, మహిమ తెస్తున్నావా? నీ తండ్రిని నువ్వు గణపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా? కొంతమంది ఇప్పుడు ప్రేమ ఇదంత సాతాను మోసమండి. ప్రేమ, భార్యాభర్తల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ, ప్రేమ అని చెప్పేసి ఒక అమ్మాయిని ప్రేమించి, వీడు సినిమాలు ఈ మధ్య, వాడు ఫోన్ చేస్తాడు, అరే నీ కూతురు నెత్తుకుపోతున్నాను, బుర్ర వెళ్తూ ఉంటాడు వీడు. ఈ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు నరకానికి పాత్రలు. వాస్తవంగానే ఎంత దుర్మార్గం. సత్యగ్రంథాన్ని సాతానుడు మూసేస్తున్నాడు, అబద్ధాన్ని లోకానికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అందుకే కదా యేసయ్య అంటాడు, వాడు మాట్లాడినప్పుడల్లా ఆడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడును. వాడు ఆది నుండి వాడు మాట్లాడినప్పుడల్లా వాడు స్వభావమును అనుసరించి మాట్లాడు. హీఈస్ ఆల్సో ఎక్స్ప్రెస్సింగ్. వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్సింగ్? వాడు ఏమీ బయలుపరుస్తున్నాడు? వాడు మరణాన్ని కక్కుతున్నాడు. వాడు అబద్ధికుడు, సాతానుడు అబద్ధపు మాటలు చెబుతూ ఉన్నాడు, సత్యగ్రంథాన్ని మూసేస్తున్నాడు. ఇది జీవం, ఇది మానవాళికి రావాలి బయటికి. ఆ మహిమ కనపడాలి. ఆ మహిమను లోకానికి చూపించిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడంటే, మరుగై ఉన్నటువంటి దేవుణ్ణి లోకానికి చూపించాలని మనిషిని దేవుడు సృష్టించుకున్నాడు.
కానీ మనిషిని సాతనుడు మోసం చేసేసి దేవుణ్ణి లోకానికి కనపరచకుండా దాచేశాడు. అందుకనే ఆదాము అవలకు పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నరహంతకుడు. దేవుడు నరహంతకుడా? కాదు. సాతానుడు గురించి అంటాడు యోహాను, వాడు నరహంతకుడు. ఎవడు? సాతానుడు. యేసయ్య కూడా అంటాడు వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. అంతేకాదు దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, ఇది వీడి స్వభావం. వీ ఇట్లాంటి దుర్మార్గపు స్వభావము కలిగినటువంటి దేవుని శత్రువు యొక్క మాట హవ్వయింది. హవ్వయిని ఆ పండు ఎప్పుడైతే తిందో తన భర్తకు అపకీర్తి తెచ్చింది. ఆయన మహిమ కదా, భర్తకు మహిమ దేవాలా అపకీర్తి దేవాలా? మీరు చెప్పండి. కొంతమంది అంటారు మా ఆయన తిక్కలోడండి, మరి ఎందుకు చేసుకున్నావు తిక్కలోండి? ఆయన తిక్కలోడైన దేవుణ్ణి బట్టి నీ భర్త కనుక ఆయనకు లోబడి ఉండాల్సిందే. ఆయనలో నుండి వచ్చావు నువ్వు, ఆయన మహిమై ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క మహిమ, ఒక్కొక్క వ్యక్తి మహిమ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొచ్చిన చదువుదాం, ఆ సందర్భం వచ్చింది కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:40 మరియు ఆకాశ వస్తు రూపములు గలవు, పూ వస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఇప్పుడు బంగారం ఉంది, అది మహిమ. వజ్రాలు ఉన్నాయి, అది ప్రకాశిస్తుంది. కానీ పరలోక వస్తు రూపం ఉంది, మనం ప్రకటన గ్రంథంలో చూసేటువంటి వజ్రాలు, ఆ ముత్యాలు, ఆ రత్నాలు. ఆ రత్నం యొక్క వెలుగు డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఉదాహరణకి కిందకు వద్దాం. 41, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. సూర్యుని చంద్రుని తీసుకోనండి, సూర్యుని మహిమ చాలా ఎక్కువ, చంద్రుని మహిమ చాలా కొద్ది. ఇంతకీ దానికి మహిమ ఉందా? దాని మహిమను బట్టి దాని స్థానం ఉంటుంది, దాని స్థానాన్ని బట్టి మహిమ ఉంటుంది, ఆ మహిమను బట్టి దాని స్థానాన్ని బట్టి దాని అధికారం ఉంటుంది. అధికారం తర్వాత చూద్దాం. సో ఇంతకీ నీ మీ నాన్న నీ భర్తను గౌరవించకపోవచ్చు, నీ బంధువులు గౌరవించకపోవచ్చు, వాళ్ళ చెల్లి గౌరవించకపోవచ్చు, నువ్వు ఖచ్చితంగా గౌరవించాలి. కారణం ఏంటి? నీవు ఆయన మహిమవు, ఆయన ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి అయి ఉండాలి, ఆయనకి గౌరవాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఉండాలి. నీళ్ళు మంచిగా ఉండటం అంటే నీ భర్తకి గౌరవం. యువర్ ఎక్స్ప్రెస్సింగ్ యువర్ హస్బెండ్. ఇప్పుడు పురుషులకు ఉన్న పెద్ద సమస్య అంటే తెలుసా? ఏమనుకోవద్దు సహోదరులు, నేను చెప్పేదల్లా మా మధ్య ఏదో ఉందనుకున్నారు. పాస్టర్ అమ్మగారు చాలా గుణవతి, మీకు తెలియదేమో. నేను చెప్పేవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? నేను చాలామందికి పాస్టర్ని కాబట్టి నేను చూస్తూ ఉంటాను, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. ఇవి ఎవరినో ఉద్దేశించి నేను చెప్పను. పుట్టింటోళ్ళు వస్తే బాగా చూసుకుంటారు, కానీ భర్త తరపుళ్ళు వస్తే ఎందుకు చూసుకోరు మీరు? అది ఎంత నరకమో తెలుసా పురుషునికి? ఏమంటారు చివరికి? వాడు చేతగానడు అండి, మా అబ్బాయి పిల్లానికి చెప్పలేడు. మీరు అంటారు పాప మీ బాధలు మీకున్న ఏంటి, మా అత్త మంచిది కాదండి గయ్యాలది. ఎప్పుడో కదా వచ్చేది, ఏ వరుసకు ఒక 2 రోజులు. ఎవరి కొరకు? ఒక సహోదరి, ఒక తల్లి నాతో చెప్పిన మాట అంటే తెలుసు, వాళ్ళ కోడలు గురించి. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది, మన సంఘం విశ్వాసి. నా కోడలు నా కూతురు కంటే గుణవతి, ఇట్లాంటి కోడలు నేను ఇంతవరకు చూడలేదండి అంది. అంత బాగా చూసుకుంటుందంట. అవును, నా భర్తను కన్న తల్లి, నా భర్తను కన్న తండ్రి, నేను గౌరవించాలి కదా. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఎంత బుద్ధిమంతురాలు దొరికింది నాకు కోడలు.
ఏం చేస్తుందామే, తన భర్త గౌరవాన్ని కాపాడుతుంది. ఎలాగూ తన జీవితం ద్వారా షీఈస్ ఎక్స్ప్రెస్సింగ్ హస్బెండ్స్ గ్లోరీ త్రూ హర్, ఆయన ఆమె ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సాతానుడు మోసం ఏంటంటే మానవ జీవితం, మానవుడి విషయంలో కూడా దేవుని మహిమయున్నటువంటి మనిషిని పాపములో పడత్రోసి ఆయనకు అపకీర్తి తెచ్చేటట్టుగా చేశాడు. అందుకే వాడికి భయంకరమైన శిక్ష ఉంది తర్వాత ప్రకటన గ్రంథంలో. వాడు చేసిన దుర్మార్గము సాతానుడు దేవుని దృష్టిలో చిన్న పాపం కాదండి. ఇప్పుడు కొంతమంది కుటుంబాలు చిచ్చు పెడతారు, నీ శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది తెలుసా, కుటుంబాల్లో చిచ్చు పెట్టే వాళ్ళకు శిక్ష. పాపం వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంత ఆనందంగా బతుకుతుంటే నీ భార్యను గురించి చెడు చెప్పడం ఏంటి? నీకేదో ఫోటో దొరికింది అనుకుందాం, పాపము వాడి తమ్ముడు అన్నో తెలీదు, బండి ఎక్కెళ్ళింది అన్న, నీకు ఏదో దొరికింది ఫోటో, ఇదిగో నీ భార్య ఫోటో, ఈ ఫోటో బండి ఎక్కింది, నువ్వేం చేస్తున్నావు? అతని మహిమయున్నటువంటి ఆమెని డిఫైల్ చేస్తున్నావు, చెడగొడుతున్నావు, వారి సంసారంలో చిచ్చు పెడుతున్నావు. అది చాలా ఘోరమండి. మనం చాలాసార్లు ఈ సాడీలు చెప్పటము, లేనిపోయినటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, చెడును ప్రచారం చేయటాన్ని పాపంగా పరిగణించం. అది అపరాధముగా ఎంచబడుతుంది అంటాడు పౌలు. ఎందుకు సొలొమోను అంటాడు నీవు అపరాధివి, నువ్వు శిక్షకు పాత్రుడు అంటాడు షిమీని పట్టుకుని. ఎందుకంటే వాడు రాజును దూషించాడు. జాగ్రత్త, నువ్వు ఇల్లు కదిలి వెళ్ళావా ఆ రోజే నీకు మరణశిక్ష పడుతుందని షిమీని శాసిస్తాడు సొలొమోను. వాడు చేసిన పాపం ఏంటి తెలుసా, ఒక రాజు యొక్క మహిమను ప్రజలు కనపరచవలసింది బదులు రాజుని తృణీకరిస్తున్నారు. ఈరోజున రాజకీయాలు చూస్తే ఆ మాటలు వింటే కొన్నిసార్లు నాకు చాలా బాధ వేస్తుంది. జగన్ ఏమో చంద్రబాబు నాయుడిని తిడతాడు, ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి, దూషించకూడదు. ఈ రాజకీయాలు కదా, ఇంత ఘోరమైన రాజకీయాల సాతానుడు ఎంతగా నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రజలేమో, ఆ మంత్రులేమో జగన్ని, ఆయన ఇప్పుడు మంత్రి రాజు గౌరవించాలి, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మంత్రి గౌరవించాలి. ఈ దైవనీతి లోకానికి లేదనుకోండి, పోనీ మానవ నీతి ఉందక నైతిక విలువలు, ఇప్పుడు నైతిక విలువలు కూడా లేవు. ఇక అది వదిలిపెడదాం. సంఘంలోకి వస్తే పాస్టర్లను దూషించే వాళ్ళు లేరు, భర్తను దూషించే స్త్రీలు లేరు. ఆయన మహిమయుండి ఆయనకి ఘనత తీసుకురావాల్సిన నువ్వు ఏం చేస్తున్నావు? తండ్రిని దూషించే బిడ్డలు లేరు, నీవు నీ తండ్రి మహిమ. ఇక్కడదే ఇందాక చదివాం కదా, అలంకారం అంటే అర్థం ఏంటంటే నీ తండ్రి నీకు ఈ స్థితిని అనుగ్రహించడానికి ఆయనలో ఉన్న జీవం నీలోకి వచ్చింది. నేను ఎప్పుడు నా గురించి నేను ఆలోచన చేసేటప్పుడు నేను మా అమ్మ నాన్న బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తాను. మా అమ్మ పెద్ద చదువుకోలేదు, అయితేనేమి, ఇదిగో నా ద్వారా మీతో మాట్లాడుతుంది. ఆమె లేకపోతే నాకు ఈ రక్తం, ఈ ఆరోగ్యం ఎవరిచ్చేవాళ్ళు? నా తల్లిలో నుంచి నేను వచ్చాను, నా తండ్రిలో నుంచి వచ్చాను. ఇప్పుడు నేను చెడిపోయిన వ్యక్తిని అనుకోండి, ఏమంటారు? ఎవడరా నీ బాబు అంటారు. ఎవడరా నీ బాబు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇసి మనము ఈ సింపుల్గా తీసుకుంటాం, నువ్వేం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? అదే ఒక మంచి గుణవంతుడు అనుకోండి, ఎవరువయ్యా నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు అంటారు. నీ తల్లిదండ్రులు ఎవరు? ఏసైని చూసి అంద కదా ఒక ఆమె, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములయ్యున్నవి. ఏసయ్య పరలోక తండ్రికే కాదు, భూలోకాన్ని మోసి తీసుకొచ్చిన తల్లికి కూడా మహిమను తెచ్చాడు. ఆ మరియను చూసినప్పుడు ప్రజలు ఏమనుకుని ఉంటారు, అమ్మా ఎలాంటి బిడ్డను కొన్నావమ్మా అంటారా? మరి మనమేం ఎక్స్ప్రెస్ చేస్తున్నామండి? అది మహిమ. సో దేవుడు, దాగి ఉన్న దేవుడు తన మహిమను లోకానికి కనపరచాలని నరుణ్ణి సృష్టించుకుంటే నరుణ్ణి సాతానుడు పాడు చేసేసాడు. అది ఒకటి. అలాగే పురుషుడు దేవుని మహిమ, అయితే స్త్రీ ఈ పురుషుని మహిమ. ఇప్పుడు కుటుంబాలు
స్త్రీ ద్వారానే ఆ భర్తకి, ఆ భర్త మంచివాడా చెడ్డవాడా లేకపోతే ఒకవేళ అమాయకుడా అనేది తర్వాత పక్కన పెట్టండి. నిన్ను బట్టి కొంతమంది పురుషులు బహు దురుసుగా ప్రవర్తించే వాళ్ళు అంటే అసలు భార్యని హీనంగా చూస్తారు. అయినా చూసిన వాళ్ళు అనుకుంటారు ఈమె ఎంత గుణవతి కాకపోతే ఈడితో సంసారం చేస్తుందండి. కానీ ఆమె దృష్టిలో ఏముంటుందంటే నా భర్త దేవా మమ్మల్ని ఏర్పాటు చేసావు, ఏం చేసేది, నీకు మహిమ కలగాలి. కొంతమంది స్త్రీలు అంటే నేను కట్నాల గురించి చెప్పట్లా, బిడ్డల కొరకే నిలబడి బిడ్డలను పెంచి చనిపోయినటువంటి స్త్రీలు ఉన్నారు. అటు తరువాత ఆ బిడ్డలు ఎంత ఘనులయ్యారో లోకంలో మనకు తెలుసు. కారణం ఏంటంటే ఆ స్త్రీలు భర్త చెడ్డవాడైనా నిలబడి బిడ్డలను పెంచుకున్నారు. వారి జీవితం ద్వారా ఆమె ఇప్పుడు మహిమపరచబడుతుంది. అది ఎక్స్ప్రెషన్, లోపల దాగిన దాన్ని బయటికి బయలుపరచడం మహిమ. అయితే దేవుని మహిమను ఈ లోకానికి ఏ మానవుడు కనపరచలేకపోయాడు, కుమారుడు కనపరిచాడు. ఆ కుమారుని మహిమను ఇప్పుడు మనము కనపరచాలి. ఇంకొక వచనం చదువుతాను ఈ రోజుకి, అదొకట చదివి మనం ముగిద్దాం. ఈ మహిమను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నెక్స్ట్ వీక్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలనని ఉద్దేశించి, ఇప్పుడంటే ఎప్పుడు, సంఘము ద్వారా. సంఘము దేవుని యొక్క అంశాల్లో చివరి అంశం, దేవుని యొక్క సృష్టిలో మానవుడు చివరి సృష్టి, ఇక మానవ యుగాల్లో సంఘం అనేటువంటిది చివరి ఆ దశ. అంతకుముందు దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు, ఈ సంఘము ద్వారా బయలుపరచాలంటే సంఘం ఎవరు, క్రీస్తు యొక్క వధువు. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును, ఎవరండి క్రీస్తు ఐశ్వర్యం, మనమే. ఎవరు, ఎవరమ్మా, మనం. పురుషుని ఐశ్వర్యం ఎవరు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా ఐశ్వర్యం ఎవరు, మీరు కదా, నా భార్య, అవును నా భార్యనే నా ఐశ్వర్యం. అంటే కుటుంబ పరంగా పరిచర్య పరంగా వస్తే మీరవుతారు. ఎందువలన, భార్య నా మహిమ, ఆమె నాలో నుండి వచ్చింది కాబట్టి నాకు మహిమ తెచ్చేదిగానే ఉండాలి నా భార్య. నీ భర్తను అవమానపరుచుకోవటం అంటే దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించడం నీ పట్ల. అందుకే ఈ భర్తని హీనంగా చూడొద్దు, ఇప్పుడు చేతగాని వాడిగా మాట్లాడొద్దు. ఇది ఈ భూపరిధిలో నీకు తెలియదు దానివల్ల కలిగే ఆశీర్వాదం ఏంటో. ఒకవేళ నీ భర్త పడిపోయాడు చాలా కష్టం, అతను చూసుకుంటూ బిడ్డలను చూసుకోవటం, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ఈలోపు సాతానుడు రకరకాలుగా నిన్ను మభిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. స్టాండ్ ఫర్ గాడ్, ఇది దేవా నా కుటుంబంలో నన్ను నిలిపావు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నేను ఆయన మహిమను. ఈరోజు నా భర్త పడిపోవచ్చు మంచం మీద, ఆయన మహిమకు ఏమాత్రము అపకీర్తితాను. ఇదిగో నా బిడ్డలను పెంచుతాను, తర్వాత లోకం ఉంది మనకి, అయిపోయింది. బిడ్డలు పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, నువ్వు చనిపోతావు, నీ భర్త చనిపోతాడు పరలోక, అక్కడ నీ మహిమ ఎలా ఉంటుంది, నీ బహుమానాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా లేక మంచి దాసురాలా అంటాడేమో. ఒకవేళ దాసురాలం కాదు మనం, పురుషులమని చెప్పాను కదా, దాసుడా, అయ్యా నేనేం చేయలేదు సంఘంలో సేవ, సంఘంలో సేవ చేయకపోవటం ఏంటి. నీ భర్తకు లోబడి ఉండుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచావు. శారా సంఘంలో ఏమైనా సేవ చేసిందా,
మన సేర కాదు, ఇక్కడున్న సేరాలు కాదు, అబ్రహాం భార్య యజమానుడా అని పిలిచిందట. యజమానుడా, నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఏ విషయంలో? కొడుకుని బలిమ్మన్నాడు దేవుడు. కొంతమంది సేవకులు ఏమంటారంటే, భార్యకి చెప్పకుండా రాత్రి రాత్రి వెళ్ళిపోయాడు, కొడుకుని తీసుకుని ఎట్లా వెళ్తాడు? సేవకులను తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, ఆ గాడిదల మీద మోపులేశాడు, కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. బయలుదేరాడు భార్య శార ఇంట్లో పడుకుని నిద్రపోతుందా? లేదు. శారాతో చెప్పాడు, శారా, లేక లేక మనకిచ్చిన కుమారుణ్ణి దేవుడు బలిమ్మంటున్నాడు, ఏమంటావు? నీ ఇష్టం. ఎంతమంది స్త్రీలు చెప్పగలరు అది? చెప్పండి. పురుషుడు దేవుని మహిమ కొరకున్నాడు, నీ భర్త దేవుని మహిమ కొరకున్నాడు, నువ్వు నీ భర్త మహిమ కొరకున్నావు, నువ్వు ఆయనలో నుండి వచ్చావు. అందుకే స్త్రీ భార్యాభర్తల సంబంధంలో కూడా పురుషుని హస్తమే పైన ఉండేటట్టుగా దేవుడు చేశాడు అన్ని విషయాల్లో. ఇప్పుడు బిడ్డలను కనే విషయంలో కూడా జీవకణాలు భర్త పురుషుల్లో పెట్టాడు, స్త్రీలో పెట్టలేదు. ఇవి చెప్పుకోవటానికి మీకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎంత కొన్నిసార్లు ఈ మర్మాలు తెలుసుకోవాలి మనం. ఎందుకు పెట్టాడు అది? నువ్వు నీ భర్తకు లోబట్టడం ద్వారా ఎవరికి మహిమ తెస్తున్నావు? దేవునికి. హవ్వ సాతాను మాట విని భర్తకు చెప్పుకోకుండా పండు తిని భర్తతో తినిపించినందుకు దేవునికి అవమానం తెచ్చింది, ఆదాముకి అపకీర్తి తెచ్చింది. నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండు తిన్నావు. నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మహిమ. హవ్వ, నువ్వు నీ భర్త మహిమ. వాడెవడు? వాడు చెప్పింది మాట ఎందుకు విన్నావు నువ్వు? ఈరోజున అధికారం ఎలా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియకపోవటం. నీ భర్త ఒకరోజు మ్యారేజ్ అయిపోయిందా, నీ యజమానుడు. నమ్ము, క్రైస్తవ స్త్రీలైనా దేవుణ్ణి, నీవు ఒక క్రైస్తవ స్త్రీగా దేవుణ్ణి మహింప, అంతే మన భాగ్యం, నీ భాగ్యం. నీ ద్వారా దేవుడు భూమి మీద దైవికమైన బిడ్డలను తీసుకొస్తాడు. నీ భర్త మహిమ కొరకే నువ్వు బ్రతకాలి, అలాగే సంఘము క్రీస్తు మహిమ కొరకే బ్రతకాలి. అంటే ప్రపంచం ఆ యుగాల్లోనంటే రాబోయే యుగంలో దేవుడు దేవదూతలకి ప్రధానులకి, ప్రధానులు ఎక్కడున్నారు? కొంతమందికి ఒక ప్రశ్న ఉంది, ఈ విశ్వంలో ఇంకా జీవులు ఉన్నారా? ఈ విశ్వంలో చాలా జీవులు ఉన్నాయి, మానవులు లేరు. గుర్తుంచుకోండి, మానవులు లేరు. మానవుడు ఒక్కడే దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాడు. చాలా జీవులు ఉన్నాయి, మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ విశ్వంలో ఉన్న జీవులందరి ఎదుట తన వధువు సంఘాన్ని, మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారంట, మేము ఇంత శక్తి కలిగినటువంటి జీవులము, ఇంత మహిమ కలిగినటువంటి జీవులము, పరిశుద్ధులము, మాకు లేని ఈ ఘనత ఈ మట్టి మనిషికి ఎందుకు ఇచ్చాడు? అవును, ఇతను మట్టి మనిషే, కానీ ఈ మట్టి మనిషి పోలికలోకి తన కుమారుడు వచ్చాడు. ఆ జీవాన్ని వీళ్ళకిచ్చాడు, ఆ జీవాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ జీవము కలిగిన మనము తన కుమారుని స్వారూప్యంలోనికి మలచబడటని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు సంఘంతో చూసి, సంఘమా నీవు నా మహిమ, అందుకొరకే నా ప్రాణాన్ని మీ కొరకు పెట్టాను. ఇంకొక క్వశ్చన్ చదివి ముగిద్దాం. ఎఫెసి 5వ అధ్యాయం వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తుతో పోలుస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, మనల్ని ప్రేమించి, అది కళంకమైనను, వాస్తవంగా కళంకమైపోయింది, దేవుని మహిమను కనపరచవలసిన పురుషుడు చెడిపోయాడు, మానవులు చెడిపోయారు, మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను, అంటే తన కుమారుని అంటే క్రీస్తుని లోకానికి కనపరిచే సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. పురుషుడు ఎంతగా యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా, ఎందుకంటే
ఆ సంఘము కానీ పవిత్రీకరించబడకపోతే కుమారునికి మహిమ లేదు. కనుక కుమారుణ్ణి ఈ విశ్వములో కనపరిచేటువంటి వ్యక్తులు ఎవరంటే మనం. అందుకే సాతానుడు, మీరు ఏ మతాన్నన్నా తీసుకోండి, సాతానుడు ఏమి అనడు. నువ్వెక్కడన్నా గుడి కట్టుకో, ఏమి అనడు. కాళ్ళు డబ్బులు ఎత్తాడాడు ఇంకా కావాలంటే. ఇంకా పెద్ద గోపురం కట్టరా, నేను డబ్బులు ఎత్తాను అంటాడు. ఎవడు? సాతానుడు. అదే చర్చి దగ్గరకు వచ్చేసరికి, ఎందుకు ఎత్తారమ్మా మీరు దశంభాగాలు, పాస్టర్ గారు తిని కూర్చుంటున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఏం తిక్కబట్టిందా, ఇలాంటి మైకులు ఎందుకు కొన్నాడు. మొన్న జిమ్మీ కీబోర్డ్ కొన్నారు, ఇంకా అది రా కీబోర్డ్ ఇది కాదు, కొన్నారుగా 90,000 అది. ఆ పాతది చెడిపోయింది. దేవుని మహిమ కొరకు ఈ మిక్సర్ కొన్నాం. అది ఎంత తెలుసా? మిక్సర్ ఒకటే 2,00,000. ఎంత? 2,45,000 టోటల్. 40,000, 2,40,000. దానికి ఇంకొకటి ఇక్కడ ఏదో కొంటే పెట్టారు, పెట్టబోతున్నాడు. ఎందుకంటే ఇది క్లారిటీ ఉండాలి. అందరూ ఓకే, వీఆర్ ఇంక్రీజింగ్ లిటిల్ బిట్. ఒకసారి కొనలేం. మొత్తం 3,40,000 ఎంత అయినాయి. అయితే మనం ఇవ్వటంలో కూడా దేవునికి మహిమ తెస్తున్నాం. నేను వాడుకోవట్లే, అయినా మీ పాస్టర్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అవును, నీ ఆత్మీయ తండ్రి ఆరోగ్యంగా ఉండటం ఇది తెలియాలి, సంఘానికి కూడా తెలియాలి. అలాగే నీ తండ్రి, నీ సొంత తండ్రి ఆరోగ్యంగా ఉండటం, నీ తండ్రి బాగోగులు చూడటం నీకు ఆశీర్వాదం. యు ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ హిజ్ గ్లోరీ అండ్ హీ బ్రింగింగ్ ద డిగ్నిటీ టు గాడ్ యువర్ ఫాదర్. ఆ డిగ్నిటీ అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం, అసలు వాట్ ఈస్ ద గ్లోరీలో ఉన్న డిగ్నిటీ ఏంటి అనేది. సో యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద డిగ్నిటీ టు యువర్ ఫాదర్. నేను ఈ కోట్ వేసుకున్నప్పుడు నాకు ఒక ముసలాయన జ్ఞాపకం వచ్చాడు, టామ్ గారి నాన్న. టామ్ గారు వాళ్ళ అమ్మ అయితే భలే టఫ్. ఏ టామ్ అంటది ఇంగ్లీష్లో, ఆమె ముసలామ. ఎప్పుడొచ్చేవరా అని ఇంగ్లీష్లో లేండి, ఎప్పుడొచ్చారు అది ఇండియా నుంచి చెబుతాడు. నన్ను తీసుకెళ్ళేవాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న అయితే కోట్ వేసుకుని వచ్చేవాడు. వాళ్ళంతా అమెరికన్ సెలి కదా, ఆ కోట్లు వేసుకునేవాడు. నేను కూడా ఇంత పొద్దున్న కోట్ వేసుకున్నప్పుడు, రేపు ముసలోడు అయినప్పుడు కూడా నా కుమారుడు పక్కన కోట్ వేసుకుని ఉన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? వాడు ఖచ్చితంగా నాకు కోటు కొని పెట్టాలి. ఎందుకు? వాడికి అలంకరణ నేనే, నీ బిడ్డలకు అలంకరణ నువ్వే. కుమారులారా, మీ అలంకరణ మీ తండ్రి. నువ్వేమో కోటు బూటు సూట్ వేసుకుని, మీ నాన్నకేమో చినిగిపోయిన చొక్కా ఇస్త్రీ చేయించు డాడీ. ఏమనుకోదు, కొంచెం కుట్టుకో నో డాడీ, నేనున్నాను టు ఎక్స్ప్రెస్ యువర్ గ్లోరీ, యు ఆర్ మై డిగ్నిటీ. అవును, అదే కదా ఏసై చేసింది. భూమి మీద ఏసై చేసిన పని ఏంటో తెలిసి సిలువలో చచ్చిపోతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, తండ్రి సింహాసనం నుంచి లేచి నిలబడి ఉంటాడు, నిలబడి అలా చూసుంటాడు, నా బిడ్డ నా మాట విని మానవ జాతి కొరకు ప్రాణం పెడుతున్నాడు, నా కుమారుడు. హి బ్రాట్ ద గ్లోరీ టు హిస్ ఫాదర్. హౌ? బై ఒబేయింగ్. సంఘం అలాగే తేవాలి, భార్య అలాగే తేవాలి, నరుడు యేసు నమ్మిన ముఖ్యంగా మనం అలాగే తేవాలి, ఒక పాస్టర్గా నేను అలాగే తేవాలి, ఒక భార్యగా నువ్వు అలాగే తేవాలి నీ భర్తకి గౌరవం. అది మహిమ. దాగి ఉన్నదాన్ని బయటికి బయలుపరచడం. కనుక దేవుని మహిమను యేసయ్య తనలోకి తీసుకుని దాన్ని బయటికి ఎక్స్ప్రెస్, ఎంతగా ఎక్స్ప్రెస్ చేశాడంటే 100% గ్లోరీని ప్రకాశింపచేసి తన తండ్రికి మహిమ తెచ్చాడు. అలాగు మనం కూడా జీవించినట్లు కృపగలిగిన దేవుడు సహాయము చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. మేము నీ బిడ్డలం, నీ గుణాతిశయాలను
ప్రచురపరచువారు. నీ మహిమ మేమే, ఆ మహిమ యొక్క తేజస్సు మేమే, సంఘమే. ఆ సంఘము పరిశుద్ధంగా నిష్కలంకముగా ముడత ఏమీ లేకుండా నిర్దోషమైన సంఘముగా కదిలి వస్తున్నప్పుడు దేవదూతలు జయజయ ధ్వనులు చేస్తారంట పరలోకంలో. అదే మనం పెళ్లి రోజున చూస్తాం కదా, పెళ్లి కొడుకు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాడు మామూలుగానే. పెళ్లి కూతురు వస్తున్నప్పుడు మేళతాళాలు, అందరూ లేచి నిలబడతారు, చివరికి పురుషుడు కూడా లేచి నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నా మహిమ నడిచి వస్తూ ఉన్నది కాబట్టి. పెళ్లి చేసుకోవడం ఒకటే ముఖ్యంగా భావించొద్దు. నువ్వెవరువో గుర్తుంచుకో. అలాగే పురుషులారా, పెళ్లి చేసుకోవడం ఒకటే చూడొద్దు. నీ భార్య ఎవరో దేవుని దృష్టిలో ఆమె ఎవరో గుర్తించు, హీనంగా చూడొద్దు. అద్దం మసిబారిపోతే నీ ముఖం కనపడదు. నీ మహిమను ప్రతిబింబింపచేసే వ్యక్తి నీ భార్య. ఆమెను హీనంగా చూడొద్దు, కొట్టొద్దు. అదే సమయంలో అమ్మా, నీ భర్త ఆలోచనలు కూడా నువ్వు అర్థం చేసుకో. కష్టంగా ఉంటుంది బట్ స్టిల్ దేవుడు నీతో చెప్పాడు కదా, నేను తల వంచుతున్నాను. మన ఇద్దరం ఉన్నది మన దేవునికి మహిమ తేవటానికి. ఓ గాడ్, హల్లెలూయా. అందరం ప్రభువును స్తుతిద్దాం. యెషయా, నీకు స్తోత్రాలు. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. అందరం లేచి నిలబడదాం, ఒక్క నిమిషం ప్రభువుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. డాక్టర్ సుధీర్ గారు ముందుకొచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థిస్తారు. మనందరం కలిసి ఒక పల్లవి పాడదాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రభు, మహిమ నీకే ప్రభు.
చేద్దాం. డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థిద్దాం. మా దేవ, మా తండ్రి, సజీవుడవైనటువంటి యెహోవా దేవ, సర్వశక్తిమంతుడవైనటువంటి వాడా, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామాన్ని బట్టి మీ పాద సన్నిధికి చేరియున్నాము తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయనా, నిత్యము నాయనా తండ్రి మా ప్రార్థనల నిమిత్తము తండ్రి వేచి ఉన్నటువంటి దేవుడవు. ఎంత గొప్ప ప్రివిలేజ్ దేవా తండ్రి, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు మా ప్రార్థనల నిమిత్తము నిత్యము వేచి ఉన్నావు. వందనాలు నాయన. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు, మీ క్షమను బట్టి మీకు స్తోత్రములు, మీ యొక్క పరిశుద్ధతను బట్టి దేవా తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాము, మిమ్మల్ని ఆరాధించుచున్నాము తండ్రి. దేవా తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో మీ కుటుంబముగా నాయనా తండ్రి మీ పాద సన్నిధికి చేరే అవకాశాన్ని ఇచ్చావు. మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. దేవా తండ్రి, మీ దాసుని ద్వారా తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. క్రీస్తు యేసు మీ యొక్క మీకు మహిమ అయ్యున్నాడు. పురుషుడు క్రీస్తుకు మహిమ అయ్యున్నాడు, స్త్రీ పురుషునికి మహిమ అయ్యున్నారు. వందనాలు నాయన. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. షకీనా సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించండి. అతని రాకపోకల యందు మీరు తోడుగా ఉండండి నాయన. తన ఆరోగ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము. పాస్ట్రమ్మ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మహిమ కొరకు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము, వారి చదువుల కొరకు దేవా తండ్రి, ప్రభువ ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరైతే వివాహాల నిమిత్తం వేచి ఉన్నారో తండ్రి, మీరు నాయన తండ్రి ప్రభువ వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో నాయన మీరు మహిమపరచబడినట్లుగా ప్రార్థిస్తున్నాము. క్రీస్తు ప్రతి కుటుంబంలో ఒక పునాదిగా ఉండునట్లుగా మీకు మహిమ వచ్చే కుటుంబాలుగా చేయండి తండ్రి. నిత్యము కుటుంబాలలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండునట్లుగా చేయండి నాయన. కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారు గౌరవించబడినట్లుగా, కుటుంబాలలో పెద్దలు వృద్ధులు గౌరవించబడినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి, మా సంఘాన్ని మీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థించి వేడుకొనుచున్నాము నాయన. మహోన్నతుడవైనటువంటి దేవ, గొప్ప దేవ, మరి ఒకసారి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే కలుగునుగా కానీ యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము చేరవచ్చిన మనకును మన కుటుంబాలకు, శఖయనాలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఆన్లైన్లో పాల్గొని వాక్యం వింటున్న వారికి
సదాకాలము తోడై తన చిత్తానుసారముగా తన నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. ఒక్క నిమిషం కూర్చోనండి. అయిపోదురు కానీ ఇది కేరళ ప్రకటన చెప్పిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రేయర్ టవర్లోను ఇళ్లలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన యోధులందరికీ వందనాలు తెలియచేయాలి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారానే దేవుడు ఈ పరిచర్య తన మహిమార్థమై జరిగిస్తూ ఉన్నాడు. వాక్య ప్రత్యక్షత కొరకు కూడా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఏం చెబుతాడో అనుకోవద్దు. దేవా, నువ్వేం చెబుతావో అది పాస్టర్ గారు చెప్పేటట్టుగా మాకు చేయి. లేకుంటే వాక్య ప్రత్యక్షత కలగదు. దేవుడే ప్రత్యక్షత ఇవ్వాలి వాక్యంలో ఉన్నటువంటి విషయాలు. కనుక ముఖ్యంగా ప్రేయర్ టవర్లో వాళ్ళు రోజు ప్రార్థిస్తున్నారు. దేవాని దాసుని వాడుకొని అందును బట్టి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో మనకి 21, 22, 23 క్యారల్స్ ఇళ్ళకు రావు కరోనాని బట్టి. మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే 7 గంటల నుంచి 9 గంటల వరకు మనకి జూమ్ ప్రోగ్రాం ఉంటుంది జూమ్లో. ఈ జూమ్ అంటే సెల్ ఫోన్లో కనబడతాం, ఒకరినొకరు చూస్తాం. అదే సమయంలో మీకు వీడియోలో కూడా వస్తుంది, వీడియోలో. అయితే నేను చెప్పేటువంటి వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా జూమ్లో, ఖచ్చితంగా తర్వాత వద్దని కాదు, జూమ్లో అందరూ ఉండండి. అదే సమయంలో మీరు వీడియో కూడా చూడొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తుంది. 22వ తారీఖు సోమవారం కొన్ని కుటుంబాలు, కొన్ని ఏరియాస్ కొరకు ప్రార్థిస్తాం. చంద్రబాబు కొట్టాలు, మాయావతి కాలనీ, చైతన్య కాలనీ, ప్రసన్నాయనపల్లి, రామకృష్ణ కాలనీ, అంటే ఇంక్లూడింగ్ JNTU స్టూడెంట్స్ కూడా, మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. అది మొదటి సోమవారం. మంగళవారం నాడు చర్చ్ కాలనీ, అంటే ఇది రుద్రంపేట, వికాస్ నగర్, రామ్ నగర్, మారుతి నగర్, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, మంగళ కాలనీ, సంగమిత్ర కాలనీ, కొవ్వూరు నగర్, కళ్యాణ దుర్గం బైపాస్, 6th రోడ్ నుండి 4th రోడ్ వరకు ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా ఉన్నవారి కొరకు ప్రార్థిస్తాం. బుధవారం సాయినగర్, అశోక్ నగర్, ఓల్డ్ టౌన్, హౌసింగ్ బోర్డు, మరి తాండా, అంటే వేపచర్ల తాండా మరియు తోపుదుర్తి, ఇక్కడ తోపుదుర్తుంది. ఓకే, తోపుదుర్తి, కాట్నే కాలువ మరియు కక్కలపల్లి, వీటి కొరకు ప్రార్థిస్తాం. తర్వాత మిగిలినటువంటి, ఇప్పుడు మనం బత్తలపల్లి నుంచి డాక్టర్ గారు ఫ్యామిలీస్ వస్తున్నారు, అలాగే మిగిలినటువంటి ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆన్లైన్లో పాల్గొంటున్నారు, యుఎస్ఏలో ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళందరి కొరకు కూడా మనం ఈ క్యారల్స్లో ఆ టైంలో ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. వారి పేర్లన్నీ మనం రాసుకుని వారి పిల్లల కొరకు, అంటే ఎక్కువసేపు చేయం కానీ వాళ్ళ పేర్లు పెట్టి 2 నిమిషాలు ఒక్కొక్క ఫ్యామిలీ, లేకపోతే ఆ టైం సరిపోదు. ఏదేమైనా మనము అందరి కొరకు ప్రార్థిస్తాం. ఇంకొక అంశం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మరి పోయిన వారం సుగుణ, సహోదరి సుగుణ మన సంఘ విశ్వాసి, తర్వాత దేవుని సేవకురాలైంది, ఆ కాలువపల్లిలో సేవకురాలుగా ఉంది. నా ప్రారంభ సేవలో కాలువపల్లి మొట్టమొదటి బ్రాంచ్ చర్చి. అక్కడ నుండి మిగిలినటువంటి పల్లెలన్నీ కూడా సువార్త వ్యాప్తి చెంది అనేక గ్రామాల్లో ఈరోజున మందిరాలు కట్టబడినాయి. అయితే సుగుణమ్మ 4 గ్రామాల్లో సేవ చేస్తుంది. మరి ఆ 4 గ్రామాల వాళ్ళందరూ కూడా ఈరోజు కాలువపల్లి వస్తారు, వారితో నేను మాట్లాడటానికి వెళ్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ ఆ బ్రాంచ్ చర్చెస్ ఏ విధంగా నడిపించాలి అనేది వాటి కొరకు ప్రార్థన చేయండి. సుగుణమ్మ కుటుంబం కొరకు, సుగుణ ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆ సహోదరికి
అనుకోకుండా ఈ బ్రెయిన్లో ఈ ప్రక్క ఏదో ఒక ఫంగస్ లాగా వచ్చిందంట. మరి దానికి మెడికల్ టర్మ్ ఏదో ఉంది, వచ్చేది వాపు రావటం. సెయింట్ జాన్స్లో చేర్చాం, అక్కడ నుంచి బెళ్ళారి తీసుకెళ్లారు. బెళ్ళారి వెళ్ళిన తర్వాత తను ప్రభునందు నిద్రించింది. 24వ తారీఖు జ్ఞాపకార్త కూడుకుంటుంది. అయితే వాళ్ళ తల్లిగారి కొరకు మెయిన్గా ప్రార్థన చేయండి. మా జయరాజు వాళ్ళ అక్క, తర్వాత మిగిలినటువంటి అంటే వాళ్ళు చాలా కుటుంబం, వారి అన్నలు ప్రభాకరు, తర్వాత ప్రసాదు, ప్రకాష్, జయరాజు వీళ్ళు అన్నలు, తమ్ముడు లీలావతి, సుగుణ వీళ్ళందరూ ఆశీర్వాదమ్మ గారి, వాళ్ళ నాన్నగారి పేరు మార్కు. మరి సుగుణ కొరకు, వారి కుటుంబం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. టైం గుర్తుంచుకోనండి, రేపు సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు. 7 గంటల లోపన్న భోంచేయండి, లేదా 9 తర్వాత అన్న చేయండి. మధ్యలో చేయొద్దు, ప్లేట్ పెట్టుకుని ప్రేయర్లో కూర్చోవద్దు. ఓకే, ప్రార్థన కొరకే కూర్చోనండి.